మిస్టర్ రాజ్, గత నెల 7వ తేదీ పబ్లిక్ ప్లేస్లో ఒక వ్యక్తిని పశువులాగా హింసించారు. అతన్ని నగ్నం చేసి అనాగరికంగా నడుచుకున్నందుకు పౌర హక్కుల సమాజం కంప్లైంట్ ఇచ్చింది. వాడెంతో మంది ఆడవాళ్ల గొలుసులు తెచ్చాడు, బంగారం అయితే తాళిని కూడా వదిలిపెట్టాడు. వాడిని పట్టుకున్న తర్వాతే నగరంలో ఆడవాళ్లు భయం లేకుండా బతకగలరు. వాడెంత పెద్ద నేరస్తుడైనా సరే వాడిని పట్టుకోవడమేనే డ్యూటీ. సార్, ఒక ఇల్లును కాపాడేందుకు ఒకరిని బలివ్వచ్చు, ఒక ఊరిని కాపాడేందుకు ఒక కుటుంబాన్ని బలివ్వచ్చు, ఒక దేశాన్ని కాపాడేందుకు ఒక ఊరినే బలివ్వచ్చని గీతలో చెప్పారు. గీతా సారా అని చెప్పడానికి మీరు కృష్ణ పరమాత్ములు కారు, చట్ట ప్రకారం డ్యూటీ చేయాల్సిన పోలీస్ ఆఫీసర్. ఆ విధంగా నడుచుకోవాలి. సారీ సార్, కలవరాన్ని చెదరగొట్టడానికి టియర్ గ్యాస్ వదిలిపెట్టాం, అరాచకాన్ని అణిచేయడానికి ఎన్నోసార్లు తుపాకీలు కూడా పేల్చాం. దానివల్ల చూసేందుకు వచ్చిన అమాయకులు ఎంతో మంది బాధించబడ్డారు, గుళ్లదాటికి చనిపోయారు. ఇలా మన దేశంలో ఎన్నోసార్లు జరిగింది. చట్టాన్ని సవ్యంగా కాపాడినందుకు ఆ పోలీస్ అధికారులకు ఎన్నో బహుమతులు ఇచ్చి అభినందించారే తప్ప వాళ్ళని ఉద్యోగాల్లోంచి ఇంటికి పంపించలేదు. వాళ్ళని పంపించలేదు, బట్ మిమ్మల్ని పంపించాలని గవర్నమెంట్ తీర్మానించింది. ఇదిగో సస్పెండ్ ఆర్డర్. పనిచ్చిన వాడిని మోసం చేసావు కదరా. ఆశ ఎక్కువైతే అంతానికి దారిని, తిండి ఎక్కువైతే ఆరోగ్యానికి చేటని పెద్దలంటారు. ఏమిటే నీ గురించి ఏమి చెప్పడలేని చూస్తున్నావా? చచ్చే ముందు చెప్పేం లాభం? 6 ఏళ్ల ముందు ఆకలితో కడుపు మండుతోందని పని కోసం నా దగ్గరకు వచ్చావు. అప్పుడు నీ కడుపు మండిందో లేదో, ఇప్పుడు నీ ఒళ్ళు మండాలి, మండాలి. This government has been dismissed because they could not keep up to their commitments to the people who voted them to power. గడిచిన 3 సంవత్సరాలుగా దేశంలో అరాచకం తాండవిస్తోంది. దొంగ సారాయితో దేశం కళంకమైపోయింది. హత్యలు దోపిడీలు ఎక్కువయ్యాయి. ఆడవాళ్లకు భద్రత లేని పరిస్థితి ఏర్పడింది. చాలా మంది కిడ్నాప్ కాబడ్డారు, ఎందరో చెరచబడ్డారు. అందుకు కారకులైన వారు ఇంకా కనిపెట్టనే లేదు. జాతి మతాలు మరిచి ఒకే తల్లి కన్నబిడ్డల వలె ఉన్న మన రాష్ట్ర ప్రజల యొక్క చిన్న చిన్న సమస్యలను కొందరు రెచ్చగొట్టి మత కలహాలుగా మార్చి సొమ్ము చేసుకుంటున్నారు. దీనికి బలైన వారు
పాపం అమాయక ప్రజలే. కాని దీనంతటికీ కారణం పోలీస్ డిపార్ట్మెంట్ వారి నిర్లక్ష్యము, అరాచకము, గుడ్డి దర్బారు అని పోలీస్ డిపార్ట్మెంట్ని ప్రజలు ద్వేషించే పరిస్థితి సృష్టించబడింది. ఎక్స్క్యూజ్ మీ సార్, సృష్టించబడింది అనటం కంటే సృష్టించారు అనటం కరెక్ట్. సృష్టించారో సృష్టించబడిందో, పాస్ట్ ఈజ్ పాస్ట్. ప్రజలు పోలీస్ డిపార్ట్మెంట్ని ప్రేమించే విధంగా ఇక మీరు నడుచుకోవాలి. సార్, ప్రజలు పోలీస్ డిపార్ట్మెంట్ని ఈరోజు ద్వేషించలేదు. మన దేశం స్వాతంత్రం సాధించకముందే బ్రిటిష్ వాళ్ల కాలం నుంచే పోలీసుల్ని విరోధులనే అనుకుంటున్నారు సార్. అప్పుడైనా సరే ఇప్పుడైనా సరే రాజ్యాంగానికి పోలీసులు బానిసలుగానే ఉపయోగపడుతున్నారు. రూలింగ్ పార్టీ వారు ఏం చెబుతారో అదే మేం చేసి తీరాలి. మేం స్వతంత్రంగా ఏమీ చేయలేం సార్. రూలింగ్ పార్టీ వాళ్ళు సాగు అంటే సాగుతాం, ఆగు అంటే ఆగుతాం. ఐ నో డిఏజీ సార్, అందువల్లే మంత్రివర్గాన్ని డిస్మిస్ చేసి ఇప్పుడు గవర్నర్ రూల్ అమల్లోకి వచ్చింది. చట్టాన్ని సవ్యంగా అమలుపరచడమే గవర్నర్ పాలన యొక్క ముఖ్య ఉద్దేశం. ఈనాడు మీరు స్వతంత్రంగా వ్యవహరించడానికి ఏ ఆటంకమూ లేదు. థ్యాంక్ యూ సార్. ఇక నుంచి సమాజ విద్రోహుల నుంచి ప్రజల్ని సంరక్షించడానికి మా డిపార్ట్మెంట్ ఎంతో పాటుపడుతుంది. రాజకీయ నాయకులు వేదికలెక్కి ఆ అమ్మాయి కేసు గురించే మాట్లాడుతున్నారు. రాజకీయ నాయకులే కాదు సార్, పుర ప్రజలు కూడా విషయాన్ని అదే పనిగా చెప్పుకుంటున్నారు. పోలీసు వాళ్ళు తలుచుకుంటే ఇంతకంటే గొప్ప కేసు కూడా పట్టుకోగలరని చెప్పుకుంటున్నారు. ఎస్ సార్. పోలీసు వాళ్ళు మౌనంగా తప్పించుకుంటున్నారని చెప్పుకుంటున్నారు. ఏమైకరే సార్, ఈ స్థాయికి పోలీసుల పరువు తగ్గిపోవడానికి కారణం సాధించుకోకుండా ఉంటే. నోనో, పదే పదే ఆ మాటే చెప్పకండి. ఇప్పుడు గవర్నర్ రూల్, ఐ మీన్ అధికారుల రాజ్యం. ఇప్పుడు రాజకీయ నాయకులు కోరలు పీకేసిన పాములు. సో ఈ కేసుని సాహసం ఉన్న వ్యక్తికి హ్యాండ్ ఓవర్ చెయ్యాలి. ఆ వ్యక్తి ఎవరో మీరే చెప్పండి. కమా సార్, 5 సంవత్సరాల క్రితం పశ్చిమ గోదావరి జిల్లాలో దొంగసారా కాయడం, అమ్మడం గవర్నమెంట్ రేషన్ షాపుల్లో లాగా ధైర్యంగా బహిరంగంగా సాగింది. దాన్ని అరికెట్టిన వారు మిస్టర్ నాగేశ్వరరావు గారు. సార్, విశాఖపట్నం జిల్లాలో జాతి కలహాలను రెచ్చగొట్టిన వాళ్ళను బంధించి చట్టాన్ని సవ్యంగా కాపాడిన వారు మిస్టర్ రాధాకృష్ణ. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ సార్? సార్, ఇంతకన్నా బెటర్ ఛాయిస్, నో బెస్ట్ ఛాయిస్, మిస్టర్ ఆనెస్ట్ రాజ్. ఆనెస్ట్ రాజ్? హూ ఇస్ దిస్ ఆనెస్ట్ రాజ్? సార్, ఆనెస్ట్ రాజ్ ఒక అగ్నిగుండం అని చెప్పచ్చు, నిజాయితీకి మారుపేరని చెప్పచ్చు, అసంభవమైన కేసుల్ని అవలీలగా సాధించేవాడని చెప్పచ్చు. ఇలాగే ఒకసారి రక్తదాహంతో ఒక తీవ్రవాది హాస్పిటల్లో జ్వరపడి ఆక్రమించినప్పుడు పోలీసులకు ఏమీ అర్థం కాలేదు. అలాంటి హంతకుణ్ణి సులభంగా అరెస్ట్ చేసిన వాడే ఈ ఆనెస్ట్ రాజ్. అది మీరు కూడా పేపర్లో చదివి ఉంటారు. ఆయన పేరే హానెస్ట్ రాజా? హానెస్ట్ అనేది పుర ప్రజలు అతనికి ఇచ్చిన బిరుదు సార్. ఐ సి. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? హీఈస్ అండర్ సస్పెన్షన్ సార్. ఇస్ ఇట్ వై? అది నిజాయితీ గల అధికారులకి రాజకీయ నాయకులచే ఇవ్వబడే అవార్డ్ సార్. మిస్టర్ డీజీపీ, అటువంటి సమర్థులు లేకపోతే నష్టం వాళ్ళకి కాదు, దేశానికి. అందుకే రికాల్ హిమ్ ఇమీడియట్లీ. ఎస్ సార్.
యూనిఫామ్ తో ఇక్కడికి వస్తారనుకున్నాను. యూనిఫామ్ వేసుకునేలోగా మీతో కొంచెం మాట్లాడాలి సార్. అలాగే మాట్లాడండి. నన్ను మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వమన్నందుకు కారణం తెలుసుకోవచ్చా సార్? హెబియస్ కార్పస్ రిట్ లో గవర్నమెంట్ను ఆక్షేపిస్తూ తీర్పు ఇవ్వబడిన మొదటి కేసు ఇది. మన డిపార్ట్మెంట్ గౌరవ సమస్య. సామర్థ్యము నిజాయితీ ఉన్న మీ వల్లే మన డిపార్ట్మెంట్ పరువు కాపాడబడుతుందని మా అభిప్రాయం. అదే నా అభిప్రాయం. నిజాయితీ ఉంది కానీ నిజాయితీగా నడుచుకోలేకపోతున్నాను. అన్నిటినీ మీరు నిజాయితీగా ఉండాలి. వాడే నిజమైన పోలీస్ అధికారి. కొంతమందిలా జీతం కోసం కాకీ డ్రెస్ వేసుకుంటే నేను బాధపడేవాణ్ణి కాను. ఇది ఒక లక్ష్యం కోసం వేసుకున్న కాకీ డ్రెస్. సామర్థ్యంగా ఉన్నందువల్లే సస్పెండ్ అయ్యాను, నిజాయితీగా ఉన్నందువల్లే బాధించబడ్డాను. అందుకు మన డిపార్ట్మెంట్ ఏ యాక్షన్ తీసుకోలేదే. ఏం సార్? సార్, ఒక ఫ్యాక్టరీలో ఒక కార్మికుణ్ణి న్యాయ విరుద్ధంగా సస్పెండ్ చేస్తే వాడి కోసం వేలాది మంది కార్మికులు ఊరేగింపు చేస్తారు, నిరాహార దీక్ష చేస్తారు, స్ట్రైక్ చేస్తారు. ఒక విద్యార్థి బాధించబడితే వాడి కోసం వేలాది మంది విద్యార్థులు న్యాయం కోసం పోరాడతారు. ఒక కార్మికుడిలో ఉన్న ఉద్రేకం, ఒక విద్యార్థిలో ఉన్న ఉద్రేకం ఎందుకు సార్ మన డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి లేదు? లాకప్ని పగలగొట్టి ఖైదీలను బయటకు తీసుకెళ్లే ఎమ్మెల్యేలు, ఇన్స్పెక్టర్స్ని కుక్కాని తిట్టే ఎంపీలు, వాళ్ళు చేసిన తప్పులు అడిగినందుకు మన డిపార్ట్మెంట్ వ్యక్తిని కొట్టి కూనీ చేసిన రాజకీయవాదులు, వాళ్ళెవరిని మనం ఏమీ చేయలేమా సార్? మనం కూడా ఉప్పు కరవేగా తింటున్నాం. మీరు అడిగింది న్యాయమైన ప్రశ్నే. మన చట్టం అలా ఉంది. చట్టం ఒక గాడిద. ముందుకెడితే కరుస్తుంది, వెనక్కెడితే తంతుంది. దాంతో జాగ్రత్తగా అనుసరించిపోతేనే మనం తప్పించుకోగలం. మనం తప్పించుకోవడం కోసం ప్రజల దగ్గర చెడ్డ పేరు తెచ్చుకోమంటారా? మనం ప్రజలలో మంచి పేరు తెచ్చుకోలేమంటున్నారా? వీల్లేదు సార్. ఎందుకంటే రాజకీయవాదులు అత్తల్లాంటి వారు, పోలీస్ డిపార్ట్మెంట్ కోడల్లాంటిది. ప్రజానీకమనే భర్త దగ్గర మంచి పేరు తెచ్చుకోవడానికి అత్తలెప్పుడు ఆటంకంగానే ఉంటారు. బట్ ఇల్లు క్షేమంగా ఉండేందుకు కోడలు తనకొచ్చే కష్టాలన్నీ తట్టుకున్నట్టుగా దేశం క్షేమంగా ఉండేందుకు మనకొచ్చే కష్టాలన్నీ మనం తట్టుకోకూడదా మిస్టర్ రాజ్? సార్. ఎస్ రాజ్. మీ వంటి వ్యక్తులే పోలీస్ డిపార్ట్మెంట్ని ద్వేషిస్తే పోలీస్ అన్న మాటకు అర్థమే లేకుండా పోతుంది. ప్లీజ్ జాయిన్ అవ్వండి. జాయిన్ అవుతాను, బట్ వన్ కండిషన్. ఈ కేసులో నాకు ఫుల్ పవర్స్ ఉండాలి. ఏ నిర్బంధము ఉండకూడదు, ఎవ్వరూ జోక్యం చేసుకోకూడదు. ఓకే మిస్టర్ రాజ్.